ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి, అయితే దీనికి సంబంధించి ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది, సీఎం కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు, అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని? రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద మోస్తుందని నష్టం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంలో ఇప్పటికే సుమారుగా 146 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ములుగు, ఏటు నాగారం, నూగూరు, వెంకటాపూరు, భూపాలపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలు కంప్లీట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అదే కాకుండా ఇటు ఆ ఖమ్మం జిల్లా చూసుకుంటే ఖమ్మం జిల్లా పూర్తిగా జల దిగ్బంధంలో బంధించిన పోయిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు పూర్తిగా పెద్ద మొత్తంలో వరదలు ఎక్కువ కావడంతో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు పూర్తిగా ప్రధానంగా రాకపోకలు అంతరాయం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో నెల్లుకుదురు దగ్గర మొత్తం రైల్వే లైన్ కట్టుకోవడంతో మొత్తం రైల్వే ట్రైన్స్ కూడా మొత్తం రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 1446 పంట మొత్తం మహబూబాబాద్ జిల్లాలో నెల్లుకుదురు మండలంలో ఎక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఆ ములుగు జిల్లా సంబంధించి ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితుంది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న మంత్రి సీతక్క ములుగు జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు పూర్తిస్థాయిలో అక్కడ మీటింగ్లు పెట్టి అర్ధరాత్రి వరకు కూడా ఆ కలెక్టరేట్ సమావేశాల మందిరాల్లో మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు స్థానిక ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, పోలీసు సిబ్బందిని కావచ్చు, రెవెన్యూ సిబ్బందిని కావచ్చు, మెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయి అలర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు బంద్ కావడం, కంప్లీట్గా కొన్ని ఊర్లు మొత్తం నేలమట్టడి కావడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా పైన ఉండే చెరువులు ఒక్కసారిగా ఫ్లో రావడంతో కింద ఉండే చెరువులు మొత్తం కంప్లీట్గా కట్టలు దిగిపోవడంతో ఊర్ల మీద పడే వాటి పరిస్థితి ఉంది. అదే ఇప్పటికైతే కొన్ని ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 14 మంది మరణం చెందినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఇంకా కొంత సమాచారం రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో కంప్లీట్గా వాతావరణ పర్సెంట్ శాతం ఎక్కువ మొత్తం వర్ష పర్సెంట్ ఎక్కువ నమోదు కావడంతో పూర్తిగా అక్కడ వరద మొత్తానికైతే కంప్లీట్గా వరద ప్రభావం ఎక్కువతో ఇప్పటికే చాలా నష్టం మొత్తం జరిగే పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఉన్నటువంటి రహదారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, కంప్లీట్గా రైల్వే లైన్స్ కూడా పూర్తి కట్టుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. నిన్న నుంచి ఎడతెరిపి కూడా కురుస్తున్న వర్షం, ఇప్పుడు ప్రజెంట్ కూడా వర్షం పరుస్తున్న పరిస్థితి. పూర్తిస్థాయిలో వర్షం ఎక్కువగా నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా ఇటు ఇవాళ విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే కొన్ని స్కూళ్ళు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు పూర్తిగా ఇంకా జల దిగ్బంధంలోనే బంధించిన పోయిన పరిస్థితి. ప్రధానంగా ఆ నేపథ్యంలోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు విద్యా సంస్థలకు పూర్తిగా సెలవు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇలా యూనివర్సిటీలు కావచ్చు, వరంగల్కు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఆ పూర్తిగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు కూడా ఇలా జరిగేటువంటి పరీక్షలు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క పంటలు కావచ్చు, ఒక పక్క రోడ్లు కావచ్చు పూర్తిగా ఆ చెరువులు కట్టలు కంప్లీట్గా తెగిపోవడంతో ఊళ్ళు కంప్లీట్గా ఇలా నేలమంటమైన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ కంప్లీట్గా రైల్వే లైన్ ఉన్నటువంటి మొత్తం నెల్లూరు దగ్గర రైల్వే లైన్ కట్టుకోవడంతో ప్రధానంగా ఇలా సుమారుగా 18 రైళ్లను ఇలా రద్దు చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో పూర్తిగా వచ్చినటువంటి ఆ గ్రామాల్లో రిటర్న్లో రావాల్సిన బస్సులు అక్కడే చిక్కిపోవడంతో పూర్తిగా అక్కడ రాకపోకలు బంద్ కావడంతో ఇప్పటికే నర్సంపేట దగ్గర ఒక ఆర్టీసీ బస్సు అక్కడ చిక్కిపోవడం జరిగింది. ఆ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులను పూర్తిగా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సంబంధిత ఎస్పీ గారు కావచ్చు, స్థానిక నుండి కలెక్టర్ కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకొని వారి సురక్షిత ప్రాంతానికి తరలించిన పరిస్థితి. ఇలా చూసుకుంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వర్షపాతం ఎక్కువ నమోదు కావడంతో పూర్తిగా కొన్ని చెరువులు కావచ్చు, కొన్ని గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధం ఇప్పటికి కూడా జల దిగ్బంధం ఉన్న పరిస్థితి. ప్రధానంగా వరంగల్ నగర విషయానికి వస్తే వరంగల్ నగరంలో కంప్లీట్గా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ఏమాత్రం వర్షం పడ్డా కూడా కంప్లీట్గా వాటర్ మొత్తం ఊళ్ళకి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ రోడ్ల మీదకి రావడంతో మొత్తం ప్రజలు మొత్తం స్థానికంగా జనజీవన శ్రమంతి సంబంధించడం కనీసం నిత్యావసర సరుకులు కూడా బయటకు లేని పరిస్థితి. ఇట్లా చూసుకుని పోతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వర్షంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏ జిల్లా కా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తానికి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికేమీ ఇబ్బంది ఉన్నా కూడా తమకు సంబంధిత కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలి, వారికి వాటర్ కావచ్చు, ఇదిలో ఎలాంటి వసతులు కావాలన్నా సంబంధిత కలెక్టర్లు పూర్తిగా బాధ్యత తీసుకుపోతుంది. ఎప్పటికప్పుడు మంత్రి సీతక్క స్థానికంగా ఉండి ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు పూర్తిగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికీ కలెక్టర్తో కావచ్చు, మున్సిపల్ కమిషనర్తో, ఎస్పీలతో కూడా ఎప్పటికప్పుడు నిమిషాల నిమిషానికి మాట్లాడుతూ అప్డేట్ తెలుసుకొని ఎవరు కూడా ప్రజలకు తాత్కాలికంగా ఉండే ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకు పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కూడా తప్పకుండా చెప్పేసి ఎప్పటికప్పుడు అలకట్ చేయడం జరుగుతుంది మనతో. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.